పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఆధిక్యం లభించడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. కడప జిల్లా పులివెందుల్లో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పులివెందుల్లోని పులంగల సర్కిల్ వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక కడప జిల్లా పులివెందుల్లో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పులివెందుల్లోని పులంగల సర్కిల్ వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఝాన్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకు అతి చెరువులో ఉన్నటువంటి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిది సొంత ఊరైనటువంటిది పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం. కాబట్టి ఇక్కడ ఆయన గెలుపు దాదాపు ఖాయమైపోయిందన్నటువంటి సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులందరూ కూడా పులివెందుల్లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహణతో పాటు అంతేకాకుండా పూలంగా సరికిల వద్దకు చేరుకుని అక్కడ భారీ ఎత్తున బాణసంచాన్ని కూడా కాలుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ శ్రేణులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో కూడా సంబరాలు అనేటువంటివి జరుపుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అంటే ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా మొదటి రౌండ్ లో వైసీపీ ఆధిక్యత సాధిస్తూ వస్తున్నప్పటికీ కూడా రెండో రౌండ్ కు వచ్చే కొద్దికి కాస్త వైసీపీకి తక్కువ ఓట్లు పోలేయని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ పీడీఎఫ్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి నాగరాజుకు పోలిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో పాటు రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా ఇతనికి రావడం వల్ల భారీ స్థాయిలో అంటే దాదాపు 1000 పైచులకు ఓటుతో గెలిచేటువంటి అవకాశం మెండుగా ఉందని సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆ దిశగా వామపక్షాలతో కలిసి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పవచ్చు. ఝాన్సీ, థ్యాంక్ యూ రమేష్.